హలో అండి, ఈరోజు నేను మీకు రవ్వ లడ్డు చేసి చూపించిపోతున్నాను. అందుకోసం ముందుగా పాన్ పెట్టుకొని అందులో ఘీ యాడ్ చేశాను. క్యాషూ నట్స్ వేసి రోస్ట్ చేస్తున్నాను. కిస్మిస్ కూడా వేసి నీట్గా రోస్ట్ చేసుకొని తీసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఇంకొంచెం ఎక్స్ట్రా 2 స్పూన్స్ నెయ్యి యాడ్ చేసుకొని అందులో 1-2 కప్స్ రవ్వ యాడ్ చేసుకుంటున్నాను. ఇది ఉప్మా రవ్వ లేదా బొంబాయి రవ్వ. 2 కప్స్ యాడ్ చేశాను. ఇప్పుడు ఈ రవ్వని బాగా డ్రై రోస్ట్ చేయాలి. సో అది కొంచెం కలర్ మారే వరకు స్టవ్ సిమ్లో పెట్టుకొని స్లోగా మిక్స్ చేస్తూ ఉండాలి. ఈలోగా అందులోకి కావాల్సిన ఎండు కొబ్బరిని నేను కొంచెం పొడి చేసుకొని 1-2 స్పూన్స్ యాడ్ చేశాను. ఇది కూడా బొంబాయి రవ్వతో పాటు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు నేను ఎన్ని కప్స్ అయితే బొంబాయి రవ్వ తీసుకున్నానో అన్ని 3/4 కప్స్ షుగర్ యాడ్ చేసుకుంటున్నాను. అంటే 2 కప్పులు బొంబాయి రవ్వకి 2 3/4 కప్స్ షుగర్ అన్నమాట. ఇది కూడా లో ఫ్లేమ్ మీద ఉంచుకొని మంటని బాగా కలుపుకోవాలి, మిక్స్ చేయాలి. సో ఈ షుగర్ అంతా మెల్ట్ అయ్యి రవ్వతో మిక్స్ అవ్వటానికి నేను 1/2 కప్ పాలు యాడ్ చేశాను. సో ఇది మనకి మిక్స్ చేస్తూ తిప్పుతూ ఉంటే షుగర్ అంతా మెల్ట్ అయ్యి ఆ హీట్కి అది చక్కగా ఇలా ముద్దలాగా అవుతుంది. ఇలా ముద్దలా అయ్యే వరకు తిప్పుకుంటూ ఉండాలి. ఇది నాది రెడీ అయిపోయింది పిండి. ఇప్పుడు నేను ఈ పిండిలో నేను ఏవైతే జీడిపప్పు, కిస్మిస్ యాడ్ ఫ్రై చేశానో అవి యాడ్ చేసి ఇప్పుడు ఇలా ఉండలుగా చుట్టుకుంటున్నాను. చూసారా ఎంత పర్ఫెక్ట్గా రౌండ్స్ వస్తున్నాయో. సో దీన్ని డెకరేట్ చేయడం కోసం నేను 1 కిస్మిస్ని కానీ జీడిపప్పుని కానీ ఆ ఉండ మీద పెట్టి డెకరేట్ చేస్తున్నాను. ఇదేనండి రవ్వ లడ్డు రెసిపీ. ఎలా ఉందో మీరు కూడా ట్రై చేయండి. ఇవి చాలా సాఫ్ట్గా ఉన్నాయి, చాలా టేస్టీగా ఉన్నాయి. ఒకసారి ట్రై చేసి చెప్తారు కదా. థ్యాంక్ యూ.